వాలని కోరుకుంటుంది. జనసేన అయితే వైసీపీ గనక జట్టులోకి చేరి కొన్ని సీట్లు ఇచ్చేటట్టయితే దాన్నే పెట్టుకుంటారు. అందుకు జగన్ అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. తర్వాత కూడా ప్రచారమే తప్పించి ఆయన చేరతాను ఎన్డీఏలోకి అన్నది మీకు శాశ్వతంగా నేనైతే సపోర్ట్ చేస్తాను కదా అనే రూట్లోనే ఉన్నాడు. దాంతో ఇప్పుడు అతను ఏం చేసుకొచ్చాడు, ఈ కాన్సెప్ట్ తెర మీదగా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఇదంతా కొంత వస్తాయి కదా. వీళ్ళిద్దరే కలిసిపోయినప్పుడు, ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసిపోయినప్పుడు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఉంటుందేమో, వాళ్ళు కూడా ఒక వాళ్ళ బలం ఏంటో చూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకుంటారేమో. ఇప్పుడు ఉన్న అవకాశాన్ని వదులుకున్నారని అనుకోవాలా, వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మోడీ షా ద్వయం ఇక్కడ కూడా వాడారు అని అనుకోవాలా? ఇప్పుడు ఆల్టర్నేటివ్ అన్నటువంటిది రావాలి అంటే రేపటి ఎన్నికల్లో గెలుపోవటంను బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపటి ఎన్నికల్లో వీళ్ళు గెలిచేశారనుకోండి, ఇక ఆల్టర్నేటివ్ అనేది ఇంకో 10-15 ఏళ్ల పాటు లేనట్టే. వీళ్ళు గెలిచేస్తారు, తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తారు, రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ లేనట్టే. కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు కూడా ఉన్న అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇంకా వాళ్ళ వాళ్ళ బలం ఏంటి ఎలా చూసుకోగలుగుతారు? అదే చెప్తోంది, రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఈ ముగ్గురు కలిసి గెలిస్తే ఇక ఆల్టర్నేటివ్ ఉండదు. ఎస్, ఇంకెవరికి ఆల్టర్నేటివ్ ఉండదు. ఆల్టర్నేటివ్ ఎవరంటే జగనే. అంతే, అదే గనక ఓడారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా తర్వాత విభేదాలు వస్తాయి. అప్పుడు ఆల్టర్నేటివ్ ఎదుగుతో మేము వాళ్ళతో కూడా గెలిచాము కానీ ప్రజలు వాళ్ళని అంగీకరించట్లేదు, మమ్మల్ని అంగీకరించండి అని అడగాలి. అంటే అప్పుడు వ్రతం చేసిన ఫలితం దక్కలేదు అన్నట్టు ఉంటది. అది అప్పుడు తర్వాత ఓడిపోతే, అంటే వీళ్ళ ముగ్గురు కలిసి చేసుకున్న బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి లాభం, ఎంతవరకు నష్టం?